Raju Renukuntla, all read these comments, Sri Reddy, I need. Tala Dinchaku, Tala Etti Matladu, Nivu correct, Mohan Reddy. Thank you. Okay, but emanna movies lo choices vastunnaya? Tala dinchukune endukku maatladutunna ante naaku telusu nenu ye tappu cheyaledu ani, but maa talidandrulki adoka pedda tappu la anipistundi kada. వాళ్ళకేమో తల్లిదండ్రులు అదే పిల్లలు లేరని బాధ, మాలాంటి వాళ్ళకేమో తల్లిదండ్రులు ఉన్నా కూడా బతుకున్నా కూడా వాళ్ళని చూసుకోలే లేని బాధ. సో ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే నేను మీతోనే కదా మాట్లాడతాను. లోన్లీగా ఉన్నప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసి మీరే తిట్టినా, మీరే సపోర్ట్ చేసినా, మీరే ఏం చేసినా కదా నాకు ఒక్కొక్కసారి ధైర్యం అంతా కుప్ప కూలిపోతుంది. ఒక్కోసారి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి మీడియా సపోర్ట్ లేదు అని భయం వేస్తుంది. ఒక్కొక్కసారి నాతో బాగా ఉన్న మనుషులే నాతో ఫైట్ చేస్తారు. ఒక్కొక్కసారి నా చుట్టూ ఉన్న వాళ్ళే నాకు గేమ్ స్కెచ్ చేసేస్తున్నారు. ఒక్కొక్కసారి నా పక్కనున్న వాళ్ళే నా పేరు చెప్పుకుని డబ్బులు అడుగుతున్నారు. రేపొద్దున ఎందులో నన్ను ఇరికించేస్తారో అనే భయంతో నేను రోజు రోజు బతుకుతున్నా. దానికి తోడు ఈ తిట్లు, ఓ పక్క నుంచి ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. కనీసం ఇంటికి వచ్చి ఎవరైనా షోల్డర్ ఇచ్చి నీకేం పర్వాలేదు నేనున్నాను అని చెప్పి నాకు తల్లిదండ్రులు కూడా లేరు, లేకపోతే సిస్టర్ బ్రదర్ కూడా లేరు నాకు. నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పడానికి కూడా నాకు ఎవరు లేరు. అపూర్వక్క అండ్ సంజక్క ఎవరైతే మహిళా యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళు కొంతమంది నాకు సపోర్ట్గా ఉండి ఇంకా నేను ఎక్కడ తగ్గుతాను అని చెప్పి మోటివేట్ చేస్తూనే ఉంటారు. బట్ నా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలో నాకు తెలియట్లేదు కొన్నిసార్లు. ఎందుకంటే కొంతమంది మూకుమ్మడి దాడి చేస్తున్నప్పుడు నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది. నాకు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. బట్ స్టిల్ అన్ని భరిస్తూ, అంతమంది మాటలు భరిస్తూనే ఈ ప్రొటెస్ట్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నా. కానీ నాలాంటి బతుకు, నాలాంటి లైఫ్ ఎవరికి రాకూడదని చెప్పి నన్ను నేను ఆహుతి చేసుకుంటున్నాను. ఇంకా ఈ జీవితాన్ని, ఇలా నలిగిపోయిన ఈ జీవితాన్ని ఇంక ఎవరికి కూడా పెళ్లి చేసుకోవడానికి కూడా నా మనసు రావట్లేదు. ఎందుకంటే నేను తప్పులు చేసేసాను జీవితంలో చాలా. రియలైజ్ అయ్యే టైంకి అన్నీ అయిపోయాయి. అందుకే నాలాంటి తప్పులు ఎవరూ చేయద్దు. నాలాగా ఎవరి జీవితం అవ్వకూడదని చెప్పి ఒక కొవ్వతిలాగా కరిగిపోవడానికి కూడా నేను రెడీ అయిపోయాను. నేను ఇంత
మాట్లాడుతున్నా కూడా చాలా మందికి జోక్స్ చేసుకుంటూ స్పూఫ్ చేసుకుంటూ బతికేస్తున్నారు. నాకు బతకాలని కూడా లేదు, ఎందుకంటే కొన్ని రోజులు కాకపోతే కొన్ని రోజులకైనా ఒక ఆశ ఉంటుంది. నేను చేస్తున్న పోరాటానికి కొంచెం కాకపోతే కొన్ని కొన్ని రోజులకైనా నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి హోప్ ఉంటుంది. కానీ నా లైఫ్కి హోప్ దొరకట్లేదు. నాకు హోప్ కూడా కోల్పోతున్నాను రోజు రోజుకి. ఈ ప్రభుత్వంలో, ఈ హైదరాబాద్లో నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే మొత్తం పెద్దోళ్ళందరూ కుమ్మక్క అయిపోయారు. మొత్తం హైదరాబాద్లో మీడియాని కొనేశారు. మేము చేసే ఏ పోరాటానికి సంబంధించిన ఏ ఇష్యూని మీడియాలో రానివ్వట్లేదు. ఒకవేళ మీడియాలో వచ్చిన దాని కింద డిస్లైక్స్తో, పిచ్చి కామెంట్స్తో మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. అండ్ ఆల్సో బయట మేము చేసేది ఒకటైతే ఇంకొకటి చూపించి మీడియా తొక్కేసింది, వీళ్ళ ఇష్యూ నాశనం అయిపోయింది, వీళ్ళ పోరాటం నాశనం అయిపోయింది అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ అలాగే న్యూస్ ఛానల్స్ మా గురించి అసలు పట్టించుకోవట్లేదు. సో అన్ని రకాలుగా అటు పెద్దోళ్ళు, ఇటు ప్రభుత్వం, ఇటు మీడియా అందరూ కలిసి దీన్ని నాశనం చేసేద్దాం, క్లోజ్ చేసేద్దాం అని ట్రై చేస్తున్నారు. ఒకవేళ అంత అదే కనుక జరిగితే నేను చచ్చిపోవడం తప్ప, ఇంత ప్రొటెస్ట్ చేసి ఇంత బట్టలు ఇప్పి ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రపంచానికి చూపించినా కానీ సొల్యూషన్ రాకపోతే ఇట్స్ వేస్ట్ ఆఫ్ మై లైఫ్. లాస్ట్ ప్రయత్నంగా ఇంకా ఢిల్లీ ఒకటి చేసి ఇంకా అక్కడ కూడా నేను గెలవలేకపోతే ఇంకా నా జీవితం వేస్ట్. నేను అసలు ఎవరికి కనపడుకోకుండా ఇక్కడికైనా వెళ్ళిపోదామని నేను నేర్చుకున్నాను. నాకు డబ్బుల మీద కానీ లేకపోతే వేరే వాటి మీద కానీ నాకేం వ్యామోహం లేదు. నాకు పెళ్లి చేసుకోవాలని అంతకన్నా లేదు. నేను అనుకున్నది ఒకే ఒకటి, ఆడపిల్లలకి నిజంగానే నేను తీసుకున్న దానికన్నా ఎక్కువ పెయిన్ తీసుకున్న ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు బయటికి రావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి భయం. నాకు పెళ్ళి కాదేమో, ఒకవేళ నేను చెప్తే నాకు ఆఫర్స్ రావేమో, రకరకాల భయాలతో పాపం ఆ పిల్లలు అక్కడే ఉండిపోతున్నారు. సో వాళ్ళకి ఏమన్నా న్యాయం చేయగలిగితే ఐ ఫీల్ సో హ్యాపీ. ఒకవేళ నేను న్యాయం చేయలేకపోతే శ్రీరెడ్డి భూమి మీద ఉండదు, రాసుకోండి. థ్యాంక్ యూ.